మనమిప్పుడు బాల్కొండ నియోజకవర్గంలో ఉన్నాము. బాల్కొండ నియోజకవర్గం పడిగెల్లి గ్రామం మధ్య ఉన్నాము. మనతో పాటు కొందరు వీళ్ళు నిత్యం మక్క కంకులను అమ్ముతూ వారు జీవనం అయితే కొనసాగిస్తున్నారు. ప్రస్తుతం వాళ్ళ పరిస్థితి ఎలా ఉంది తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అమ్మ నీ పేరేందమ్మా? నా పేరు నర్సవయ్య. ఎట్లుంది తెలంగాణ ప్రభుత్వం వచ్చినాక మీ పరిస్థితి ఎట్లుంది? మా పరిస్థితి అయితే మాకు పింఛన్లు లేక మాకు ఇండ్లు గురుసుడు మాకు ఇండ్లు గురుస్తున్నాయని అది చేసేవారికే మేము చెప్తే మేము దరఖాస్తు పెట్టేవారికంటే కాగితాలు ఇచ్చిన రాస్తా వేస్తా ఇండ్లు కట్టి ఇస్తాము భూములు లేని భూములు ఇస్తామంటాను అన్నారు. భూమిలో ఒక బిగడు అర బిగడు ఉంటే ఆ పట్టా అయింది లేదు అవి సరే భూములు అవి ఇవి అంటాను అంటున్నారు. కొడుకు ముగ్గురు కొడుకులు ఉన్నారు కానీ వాళ్ళు గంజి పోస్తలేరు వాళ్ళు ఇళ్ళకి రాణించుకుంటలేరు. అదే బురదల్లే ఆ చీరలు బట్టి పేలకలు బట్టి తుడుచుకుంటా అందనే బరుతున్నాం. ఇక పెన్షన్లు వస్తున్నాయమ్మ? పింఛన్లు ఒక్క మా ఇంట్లో ఒక్క ముసలయ్యకి వస్తుంది వాళ్ళకి వస్తలేదు. పొలం ఏమన్నా ఉందా మీకు రైతు బంధు అదంతా వచ్చిందా? ఒక్కసారి వచ్చింది ఇక ఒక్కటే బిగడ్ అయింది. రెండు ఎకరాల సిల్లర్ ఉన్నది కానీ ఒకటే బిగడ్ అయింది. ఇప్పుడు మరి ఎట్లా మరి ఇప్పుడు ఎలక్షన్లు వస్తున్నాయి మరి ఏమైనా బాధలు ఉన్నాయని కదా? ఆ బాధలు ఉన్నాయి బాగా బాధలకు. నా కొడుకు ఏం కాసంటి కొడుకు ఇండు ఆ బాధలు తట్టుకొనిలేక అయినా తట్టుకొనిలేక దేశం పోయిండు కానీ దేశం పోయే పరిస్థితి కాదు అది. మరి పనులు లేవా? మరి పనులు ఎందుకు లేకనే పోయిండు? పనులు లేక పిల్ల పెళ్ళికి వచ్చింది. ఏదన్నా పాపులం అయితే ఈకారం అవుతుంది అని ఒక పెళ్లి చేసిండు. బాకులైనా బాకుల బాధకు పోతే అవి షుగర్ రూపాయి వచ్చింది లేదు. ఆడ షుగర్ ఆడ జీతాలు చేపించుకుంటా మునుగ కొడుతున్నారట. ఆడ షుగర్ ఏమవుతాడో ఏమో ఈ బాకీలకు బాధ పెడితే షుగర్ అని చప్పటి దాకుంటున్నాం. వేసుకుంటాడా ఎట్లా? ఈడ పనులుంటే రౌత వీతు కొట్టుకుంటాం కానీ ఇప్పుడు ఏమిటి మీద గుందుడు చేసుడు ఏం పని లేదు. ఇచ్చిన కాడ బాకులకు బాధ పెడుతున్నారు. ఇక బాధ పెడుతున్నారు అని పోయిండు కానీ ఆడ పరిచచ్చు ఏమి ఏం తింటున్నాడో ఏమో అది అవుతున్నాడో ఏడు బట్టలు ఆడ ఏడు సామాన్ ఆడ ఎంత కడుపు కాస్తున్నాడో. పనులు లేకనే అడిపోతారు అయితే దుబాయ్కి పోయిండ్రు. తెలంగాణ వచ్చినాక ఏం మార్పు రాలేదా? ఏం మార్పు రాలేదయ్యా. వాళ్ళు తింటున్నారు నడిమిటోళ్ళు కానీ మాకైతే ఏం మార్పు రాలేదు.